గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా వార్డును తరలించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే జూనియర్ డాక్టర్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు గాంధీ ఆసుపత్రి చుట్టుపక్కల నివసిస్తున్న స్థానికులు కరోనా వార్డులను తొలగించాలని కోరుతున్నారు. నిత్యం గాంధీ ఆసుపత్రి మీదుగా రాకపోకలు నిర్వహిస్తుంటామని, తమకు కరోనా అనుమానితుల రాక పెరగడంతో భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు. రాజు, ఆసుపత్రిలో కరోనాకు ట్రీట్మెంట్ అందిస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనం మాత్రం ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కరోనాకు సంబంధించినటువంటి ఒక పాజిటివ్ కేసు కూడా ఇక్కడ నమోదైనటువంటి నేపథ్యంలో పద్మనగర్ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పద్మనగర్ కాలనీవాసులు అంతా కూడా చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చారో. ప్రధానంగా ఒక లెటర్ కూడా ప్రిపేర్ చేశారు. ఆ లెటర్ని ప్రస్తుతం మంత్రి ఈటల రాజేందర్తో పాటు గాంధీ ఆసుపత్రిలోని వైద్యులకు కూడా ప్రస్తుతం ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి అసలు మీ డిమాండ్, అంటే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి కరోనాకు ఇక్కడ వైద్యం అందుతుంటే మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడు పద్మరావు నగర్కు అతి దగ్గరలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ మాకు ఒక వరం లాంటిది. ఇక్కడ ప్రజలకే కాదు, ఈ హైదరాబాద్కే ఇది ఒక మాకు చాలా అవకాశం. ఇది మామూలు జనం కూడా ఇక్కడ రావడానికి ఇప్పుడు భయభ్రాంతులు అవుతున్నారు. మా పద్మరావు నగర్లో ఉన్నటువంటి జనం కూడా బయటికి వెళ్ళలేకపోతున్నారు. గార్డెన్లో మాకు ప్రతిరోజు 1200-1500 వచ్చేటువంటి గార్డెన్లో తిరుగుతారు పక్క పద్మరావు నగర్లో. ఈరోజు 200 మంది కూడా రావడం లేదు. అంటే దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నదో చూడండి. వీలైనంత వరకు నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఓన్లీ గాంధీ హాస్పిటల్ ఇక్కడనే ఉండాలి. మేము గాంధీ హాస్పిటల్ని ఏమంటలేము. గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి ఐసోలేటెడ్ యూనిట్ని మాత్రం మీరు బయటికి తీయండి, అవుట్స్కట్లో పెట్టండి, అనంతగిరి కొండలలో పెట్టండి, లేకపోతే ఎయిమ్స్లో ఉన్నటువంటి భువనగిరిలో పెట్టండి. కానీ ఇక్కడ పెట్టేసి ప్రజలకు మాత్రము అన్యాయం జరుగుతున్నది. ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఈ భయభ్రాంతులు కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఎంబడే నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి ఈ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మా యొక్క రిక్వెస్ట్ మినిస్టర్ గారు. కానీ సీఎం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమంటున్నారు జనం? అంతా ఏం మాట్లాడుకుంటారు జనం? ఎవరి నోట్లో చూసినా అది నాతోటి ఇప్పుడు 20 దాకా వచ్చారు సార్ ఇక్కడికి. వాళ్ళు నేను లోపలికి వచ్చేసే వరకల్నే ఇక మనకు అందరికీ తలుతుందని వాళ్ళందరూ పరారవుతున్నారు. అంటే అంత భయభ్రాంతులు అవుతున్నారు. ఈ ప్రపంచాన్నే గడగడలాడుతుంది. ఎన్నడైనా ఒకనాడు పోయేదే, కానీ ప్రజల్ని మాత్రం భయభ్రాంతులు మాత్రం చేస్తున్నది. ఇలాంటిది ఎంబడే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మంచి ఏరియాలో, మంచి లొకేటెడ్ ఏరియాలో మార్చవలసిందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రస్తుతం పరిస్థితి మొత్తానికి మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున టెన్షన్ పడుతున్నారు ఈ పరిస్థితుల్లో. అంటే పక్కనే మా ఇల్లున్నాయి, అంతేకాదు పక్కనే ఒక గార్డెన్ కూడా ఉంది, మేము రోజు ఇక్కడికి నడుచుకుంటూ వస్తాము, సో ఇబ్బందికరంగా ఉంది, కరోనా మాకు కూడా వస్తుందనే టెన్షన్లో మేమంతా ఉన్నామని చెప్పి కాలనీవాసులంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పద్మనగర్ వాసులు డిమాండ్ చేసినటువంటి ఈ ఇష్యూను అటు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యాధికారులతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా పంపించారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో అవసరమైతే ఆందోళన కూడా చేస్తామని చెప్పి పద్మనగర్ కాలనీవాసులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాకేష్తో కలిసి రాజు, ఎన్టీవీ.